తిరిగి వార్తలకు స్వాగతం. స్వచ్ఛ భారత్ కార్యక్రమ లక్ష్యాన్ని అర్థం చేసుకుని ఆచరించాలని విజయవాడ రైల్వే డివిజన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ వెంకట్రావు అన్నారు. గూడూరు రైల్వే స్టేషన్లో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం సామాజిక అభివృద్ధికి దిశానిర్దేశమని విజయవాడ రైల్వే డివిజన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ వెంకట్రావు అన్నారు. గూడూరు రైల్వే స్టేషన్లో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరిసరాలను శుభ్రం చేశారు. స్టేషన్ను నీట్గా ఉంచాల్సిన బాధ్యత సిబ్బంది మీదే కాకుండా ప్రయాణికుల మీద కూడా ఉందన్నారు. దక్షిణ భారత రైల్వేలు స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వరరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 11 వరకు ఈ కార్యక్రమాలు విరివిగా చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న విజయవాడలో జరిపించడం జరిగింది. డిఆర్ఎం గారు అధ్యక్షతన మొత్తం దాన్ని అధ్యక్షతన కంప్లీట్గా ప్రాసెస్ అను చేసి మేమేం కార్యక్రమాలు చేస్తాం వివిధంగా చెప్పడం జరిగింది. మన రైల్వే స్టేషన్ని 4 కేటగిరీల 5 కేటగిరీల కింద విభజించడం జరిగింది. అందులో A1, A, B, C, D, E ఇంకా మేము కంప్లీట్గా ప్రాసెసింగ్ చేసాం. పబ్లిక్ అందరికీ ప్రజలకందరికీ అవగాహన కలిగేలాగా స్లోగన్స్ తోటి బ్యానర్స్తో చేసాం. ఇది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ వల్ల అసంభవం జరగడం. మీరు దీన్ని విరివిగా ప్రచారం చేసి దీన్ని ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోరుతున్నాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడ్డాయి. మరో 24 గంటల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. నెల్లూరు నగరంతో పాటు వెంకటగిరి, గూడూరు, ఆత్మకూరు, కోవూరు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరో 24 గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలియజేశారు. నెల్లూరు నగరంలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు పడ్డాయి. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమై వాహనదారులు, పాదచారులు అవస్థలు పడ్డారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సంధాని భాష 5వ వర్ధంతి సందర్భంగా రోగులకు ఆహారం, పండ్లు పంపిణీ చేశారు. స్థానిక క్యాన్సర్ ఆసుపత్రిలో ఆయన కుమారులు ఈ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని క్యాన్సర్ ఆసుపత్రిలో రోగులకు భోజనం, పండ్లు పంపిణీ జరిగింది. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సందాని భాష 5వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు సందాని బిలాల్, సందాని అలీ ఈ కార్యక్రమం నిర్వహించారు. పేదలకు, వృద్ధులకు, అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు సేవలందించాలనే సంకల్పంతో చేస్తున్నామని చెప్పారు. ఈ సేవలు వారి తండ్రి చేయమని చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నా ముస్లిం యూత్ జిల్లా అధ్యక్షుడు ఖాలీద్ పాల్గొన్నారు. సందాని భాష గారు 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్లోని రోగులకు పళ్ళు, ఫలాలు, ఆహారం పంపిణీ చేయడం జరిగింది. పై కార్యనిర్వాహకులు జిల్లా ముస్లిం యూత్ సేవా కమిటీ మరియు కేజీఎన్ మున్నా గారు మరియు మా కుటుంబ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశాము. ఎన్బీకేఆర్ విద్యార్థుల కృషితో కోట మండలం తిన్నెలపూడి పంచాయతీలోని గిరిజన కాలనీలో పాఠశాల ఏర్పాటైంది. దీంతో గిరిజనులు ఇక తమ పిల్లలు చదువుకు దూరం కావాల్సిన అవసరం లేదంటూ ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అవసరమైన స్టేషనరీతో పాటు పాఠశాలకు సామగ్రిని కూడా ఎన్బీకేఆర్ విద్యార్థులు అందజేశారు. కోట మండలం తిన్నెలపూడి పంచాయతీ పరిధిలోని గిరిజన కాలనీలో ఆ ప్రాంత చిన్నారుల చదువు కోసం ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు విశేష కృషి చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పాఠశాల ఏర్పాటయ్యేలా చేసిన వీరు విద్యార్థుల చదువుకు అవసరమైన సామాగ్రిని అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్, సర్పంచ్ పురిని శ్రీనివాసులతో పాటు ఎన్బీకేఆర్ కళాశాల అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు దరిదాపు 1968 సంవత్సరం నుంచి ఉన్నా కానీ ఇప్పటి వరకు కూడాను ఇక్కడ పాఠశాల అనేది ఏర్పాటు చేయబడలేదు. ఎంఈఓ గారిని ఇక్కడికి విజిట్ తీసుకొని వచ్చి ఈ పిల్లలందరినీ చూపించి తద్వారా డిస్ట్రిక్ట్కి పంపి ఈరోజు ఈ కార్యక్రమం అంటే ఇక్కడ స్కూల్ ఏర్పడేదానికి దోహదం చేశారు. మన ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ విద్యార్థులు దరిదాపు 2 నెలల నుంచి వాళ్ళు ఇక్కడ పడుతున్న శ్రమ మేము మధ్య మధ్యలో ఆ పిల్లలతో కూడా కలిసి ఇక్కడికి వచ్చాము.
వచ్చి పిల్లల చేత కూడా ఇక్కడ చాలా వరకు పాఠాలు కానీ నేర్పించారు. ఇందుకూరుపేట మండలం కొమరిక గ్రామానికి చెందిన టీడీపీ నేత పెనుబల్లి శ్రీనివాసులరెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీ నేత పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి పరామర్శించారు. ఇటీవల పెనుబల్లి శ్రీనివాసులరెడ్డి తల్లి మృతి చెందిన నేపథ్యంలో కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఇందుకూరు మండలం కొమరిక గ్రామానికి చెందిన టీడీపీ నేత పెనుబల్లి శ్రీనివాసులరెడ్డి తల్లి వేదవతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి పరామర్శించి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. శ్రీనివాసులరెడ్డి వెంట టీడీపీ నేతలు, మాజీ ఎంపీటీసీ సభ్యులు కైలాసం ఆదిశేషారెడ్డి, జయచంద్రశేఖర్, నాగేంద్ర తదితరులు ఉన్నారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. జాతీయ విపత్తులు కానీ సముద్ర విపత్తుల నుంచి కానీ తప్పనిసరిగా ఈ యొక్క తాడి చెట్లు నాటినందు వల్ల మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నెల్లూరు 7వ డివిజన్ కార్పొరేటర్ కినేర ప్రసాద్ ఆధ్వర్యంలో సోమిరెడ్డిని ఘనంగా సత్కరించారు. అల్లీపురంలోని ఆయన స్వగృహంలో చంద్రమోహన్ రెడ్డిని కలిసిన కినేర ప్రసాద్, గురవయ్య నాయుడు తదితర టీడీపీ నేతలు అభినందనలు తెలియజేస్తూ పూలమాల శాలువాతో సత్కరించారు. నగరంలోని కలెక్టరేట్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం జానకి, జేసీ ఇంతియాజ్ అహ్మద్, జిల్లా రెవెన్యూ అధికారి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవసరమైన చోట చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్న వాహనాలను తక్షణమే తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరులోని చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ చైర్మన్ రమేష్, చెన్నై నోబుల్ హాస్పిటల్ ఎండీ రావెళ్ల భాస్కరన్, భార్గవ్ హెల్త్ ప్లస్ చైర్మన్ చంద్రశేఖర్ ఈ నెల 16న చేపట్టనున్న పింక్ రిబ్బన్ వాక్ వివరాలను తెలియజేశారు. బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ నెల్లూరులో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన పొందాలని పిలుపునిచ్చారు. బ్రెస్ట్ క్యాన్సర్ ఎప్పుడు మనకు అర్లీగానే కనిపెట్టను, ఎర్లీగా కనిపెట్టే వల్ల సర్జరీనో లేకపోతే కీమో ఆర్ రేడియోథెరపీ కంప్లీట్గా క్యూర్ చేసేదానికి అవకాశం ఉండదు. దట్ ఈస్ వై ఐమ్ ష్యూర్ భార్గవ్ హెల్త్ ప్లస్ అండ్ ద రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు ఏది మనం ప్రివెంట్ చేసుకొని అవుతుందో, ఏది మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసి గుణం నయం చేసుకొని అవుతుందో దాన్ని హైలైట్ చేసేదానికి ఒక మ్యారథాన్ వాక్, పింక్ మ్యారథాన్ వాక్ జరుపుతుంటారు. ఎవ్రీ ఉమెన్ షుడ్ ఎవ్రీడే బాతింగ్ అప్పుడు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, వాళ్ళే వాళ్ళు లమ్స్ ఉంటే వెంటనే డాక్టర్ని వచ్చి దానికి ఒక టెస్టులు చేసుకోను, మ్యామోగ్రామ్ చేసుకోను, కనిపెడితే ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. అది పెద్దదైపోయి 8 నెలలు అయిపోయి ఏం లేదు అనుకొని బాగా ముదురైపోయి వస్తే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఐ కంగ్రాచులేట్ ద టీమ్, ఐ వాంట్ ద అవేర్నెస్ టు గో ఫార్వర్డ్. మీరందరూ కలుసుకొని నెల్లూరు అందరికి తెలియపరిచి అట్లీస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ షుడ్ నాట్ కిల్ ఎనీబడి. వరికుంటపాడు మండలంలో ఉదయగిరి ఎమ్మెల్యే బొలినేని రామారావు వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. మండలంలోని జడదేవి ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్లో జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందించి నగదు బహుమతులను అందజేశారు. అనంతరం వరికుంటపాడులోని మెయిన్ బజారు రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరికుంటపాడు మండలానికి నీరు చెట్టు కార్యక్రమం కింద 3 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. నెల్లూరు రంగనాయకులపేటలోని ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ శిబిరాన్ని ప్రారంభించగా సింహపురి హాస్పిటల్, మోడ్రన్ ఐ హాస్పిటల్, ప్రైమ్ డెంటల్ వైద్యులు పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అటు వారానికి ఒకసారి వైద్య శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకుని ప్రజల్లో వ్యాధులను గుర్తించి మందులను పంపిణీ చేయాలని సింహపురి హాస్పిటల్ ఎండి రవీంద్రారెడ్డిని ఎమ్మెల్యే కోరారు. పెద్ద
నేను చాలా సార్లు కూడా ఇప్పుడు ఎన్నో చేశాను. మీ అసోసియేషన్స్ చారిటీకి పెట్టినంత నాకు తెలిసి ఏ అసోసియేషన్స్ కూడా ఎక్కడ కూడా పెట్టిన దాఖలా లేదు. ఎక్కడైనా కూడా ఒక మంచి కార్యక్రమం ఒక అసోసియేషన్ గా ఒక ఫామ్ అయ్యి ప్రతి ఒక్కరు ఒక కలెక్టివ్ ఎఫర్ట్ తో అందరూ కలిసి కట్టి నాకు తెలిసి చేసే అసోసియేషన్స్ ఏదైనా ప్లాంట్ గా ఉన్న అసోసియేషన్స్ ఏమైనా అది మీ అసోసియేషన్స్ వచ్చే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్క సామీనియర్స్ లో మీరు కొంచెం వీక్లీ ఒకసారి కూడా ఇన్కమ్స్ పెడితే బాగుంటుంది అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఏదైతే పెద్ద పెద్ద కొంచెం ఎక్కువ ఉన్న సామీనియర్స్ జనార్దన్ రెడ్డి కానీ చల్లబడని కోరుతున్నాను కానీ కొంచెం హౌస్ లో అలాగే కార్యక్రమానికి హాజరైన మేయర్ అబ్దుల్ అజీజ్ వైద్య శిబిరాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుతున్నారంటూ నిర్వాహకులను అభినందించారు. శాంతిలాల్ అండ్ సన్స్ జ్యువెలర్స్ అధినేత శాంతిలాల్, డిఎంఎన్ హెచ్ఓ లక్ష్మి, డిప్యూటీ మేయర్ ముఖాల ద్వారకానాథ్, సిమోపురి హాస్పిటల్స్ ఎండీ రవీంద్రారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే దాన్ని ఆ పాప భీతిని ఒక కార్యాచరణ తీసుకువచ్చి వాళ్ళని నిజంగా మనం సహాయం చేసిన రోజు నిజంగా మనలో ఆ మనోత్వాన్ని ఆ భగవంతుడు మనల్ని ఒక మనిషిగా పుట్టించిన దానికి ఒక అర్థం అని ఈరోజు ఇంత మంచి కార్యక్రమము బిజినెస్ పీపుల్ గా అయ్యండి సమాజానికి సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.